గంట నుంచి పొయ్యి కాడ కూర్చున్నావు, ఇంకా వంట అవ్వలేదా? నాకేమన్నా నాలుగు చేతులు ఉన్నాయా? ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యి ఉందా? ఉన్నదే ఒక కట్టెల పొయ్యి, తొందర పడితే ఎట్టా? సరే సరే తొందరగా గాని, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అమ్మ ఆకలిస్తుంది, తొందరగా అన్నం పెట్టు. అయిపోయిందమ్మా, కొంచెం సేపు ఓపి పట్టండి, అందాక చదువుకోండి. ఏట్ లక్ష్మి, ఒంట్లో బాగాలేదని పనికిరాలేదు, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటావు? ఈ రోగం తగ్గేదా పెట్టేదా? ఈ కట్టెలపై ఉన్నంతకాలం నాకు ఈ రోగము తగ్గదు, ఈ కష్టాలు తప్పవు. ఒక గ్యాస్ బండ కూడా నోచుకోలేని జీవితాలు మనవి. ఆ రోజులు పోయాయి లక్ష్మి, ఇప్పుడు మన చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, ఇంటింటా దీపం వెలగబోతోంది. ఏంటి మంగా నువ్వనేది, ఇంటింటా దీపమా? అవును, కట్టెల పొయ్యితో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని. మన చంద్రన్న ప్రభుత్వం అప్పట్లో 32 లక్షల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసింది. ఇప్పుడు చంద్రన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఇంటింటా దీపాలు వెలిగించాలనే సదుద్దేశంతో మళ్లీ దీపం పథకాన్ని పునరుద్ధరించింది. అవునా? అవును, ఈ పథకంలో భాగంగానే ఈ ఏడాది 80 కోట్లతో 3 లక్షల దీపం వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దీపం పథకాన్ని అమలు చేసేందుకు, తద్వారా డ్వాక్రా మహిళల ఇళ్లలో ఆనందాన్ని నింపేందుకు మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, రాష్ట్ర ప్రజలకు సబ్సిడీ ధరపై సరఫరా చేసే సిలిండర్ల సంఖ్యను కేంద్రం 12కు పెంచిన దృష్ట్యా డ్వాక్రా గ్రూపులకు కూడా సబ్సిడీపై 12 గ్యాస్ సిలిండర్లని సరఫరా చేయనున్నారు. ఎంత శుభవార్త చెప్పావు మంగా, ఇక మల్లాంటి వాళ్ళకి కట్టెలపై కష్టాలు తప్పినట్టే, మన ఇళ్లలో దీపాలు వెలిగినట్టే. పొగసేగతో అనారోగ్యం పాలవుతున్న పేద మహిళల కన్నీళ్లు తుడిచేందుకు మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకమే ఈ దీపం పథకం. మా పేద మహిళల కళ్ళలో సంతోషాన్ని నింపిన ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి. మహిళల కళ్ళల్లో సంతోషం, ఇంటింటా దీపం.